జాగ్రత్త వహించాలి గురుగారు మరోత్రు జీ తాడేపల్లిగూడెం నుండి సౌమ్య పంపించారు దుర్గాదేవి అనుగ్రహానికి ఆచరించాల్సిన సులభతర సాధన ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు దుర్గామాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మనము ఆమె యొక్క పూజ నిర్వహించుకోవాలి చక్కగా నిత్యము నైమిత్తిక కార్యక్రమాల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం నిత్యము దుర్గా అనేటటువంటి రెండు అక్షరాలు పలికితే మనకి సమస్త కష్టములు తొలగిపోతాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది అందువల్ల నిద్ర లేస్తూనే దుర్గా స్మరణ చేయటం అసలు దుర్గే 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 అని చెప్పి దుర్గా నామం కనుక స్మరిస్తూ ఉంటే ఏ కష్టాలు రావు అని చెప్పి చెప్పబడ్డది అలా మనం కష్టాల నుంచి బయటపడటం కోసమని నిరంతర స్మరణ అమ్మవారిని చేసుకోవచ్చు నిత్య పూజలో అమ్మవారికి చక్కగా పూజ చేసుకుని అష్టోత్తర నామావళి విశేష కార్యక్రమాల్లో అయితే శత సహస్రనామావళి సహస్రనామాల్లో కూడా దుర్గా అమ్మవారికి దకారాది సహస్రనామావళి ప్రత్యేకించి ఉన్నది ఆ నామాలు మొత్తం అన్నిటికీ కూడా దకారమే వస్తుంది అలాంటి విశేష కార్యక్రమాలలో నవరాత్రులలో అట్లా దుర్గా అమ్మవారి పూజ చేసేటప్పుడు అలా సహస్రనామార్చన చేయటము అలాగే ఆమెకిష్టమైనటువంటి పుష్పములు మందార చామంతి మొదలైనటువంటి పుష్పాలు దాడిమి దానిమ్మ మొదలైనటువంటి ఫలాలు అట్లాగే అన్న పదార్థాలు ముఖ్యంగా అమ్మవారికి దేవికి పులిహోర పొంగలి పరమాన్నం అలాగే దబ్్యోజనము ఇటువంటి అన్న పదార్థాలు ఇష్టం కాబట్టి అటువంటివి నివేదన చేయటము ఇలా కనుక చేసేటట్లయితే ఆమె యొక్క అనుగ్రహానికి మనం ఎప్పుడూ పాత్రులమవుతాం యోగక్షేమాలతో ఉంటాం